వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. చేతులు కడుక్కుంటున్నాం, మాస్క్ పెట్టుకుంటున్నాము, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాము, ఎల్బోలోనే దగ్గుతున్నాము. ఇంకా మనకి రాదు కరోనా, మనని అటాక్ చేయదు అన్న ధైర్యంగా ఉంటున్నాము కదా. కానీ వీటన్నింటికన్నా కూడా కరోనా రాకుండా మనని రక్షించగలిగేది ఒకటి ఉందండి. గెస్ చేయండి ఏంటది. నేను దేని గురించి మాట్లాడబోతున్నాను? కెన్ యూ గెస్? ఎస్, వీటన్నింటికన్నా ఇంపార్టెంట్ మన దగ్గర మన బాడీలో మనకు ఒక వరం లాగా చెప్పుకోవచ్చు, దాన్ని ఒక కవచంలా మన శరీరాన్ని రక్షిస్తుంది. అదే రోగ నిరోధక వ్యవస్థ, రెసిస్టెన్స్ ఫర్ ఇమ్యూనిటీ అంటాం కదా. సో దాని గురించి నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను ఈ ఎపిసోడ్లో. అసలు ఏంటి రోగ నిరోధక వ్యవస్థ? ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో ఉండే ఈ రోగ నిరోధక వ్యవస్థ ఏంటి అసలు అంటే, మనని బ్యాక్టీరియా కానీ సూక్ష్మ క్రిముల నుంచి పోరాడి మన బాడీకి రక్షణనిచ్చేదాన్ని మనం రోగ నిరోధక వ్యవస్థ అంటాం. ఇంకా చెప్పాలి అంటే, ఒక ఫారిన్ బాడీ అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫిల్స్, ఇవి ఏం చేస్తాయంటే ఆ ఫారిన్ బాడీ మీద అటాక్ చేసి, ఇంకా చెప్పాలి అంటే యుద్ధం చేస్తాయి. ఆ యుద్ధంలో మన బాడీ, మన రక్త వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ గెలిస్తే మనం డిసీజ్ రాకుండా కాపాడుకోగలుగుతాం. ఒకవేళ మన రోగ నిరోధక వ్యవస్థ కనుక ఓడిపోతే, విఫలమైతే, అప్పుడు మనకి డిసీజ్ అటాక్ అవుతుంది. సో ఇది బ్రీఫ్గా జరిగేది మన బాడీలో. సో మరి ఎలా, ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? అమ్మ గర్భంలోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మాయ ద్వారా బిడ్డకి రోగ నిరోధక వ్యవస్థ వస్తుంది. ఆ తర్వాత తల్లి పాల ద్వారా ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం బాడీకి సంక్రమిస్తాయి. ఆఫ్టర్ దట్ తీసుకునే టీకాలు, ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల పేగుల్లోని బ్యాక్టీరియా వల్ల మరింత పటిష్టం అవుతుంది మన రోగ నిరోధక వ్యవస్థ. అయితే ఇక్కడ వచ్చిన ఇది లైఫ్ లాంగ్, ఈ రోగ నిరోధక వ్యవస్థ మన బాడీలో ఒకేలాగా ఉండదు. టీనేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్షీణించడం స్టార్ట్ అవుతుంది, తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మరి ఎలా తగ్గిపోవడం వల్లే, ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు న్యూస్ చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు 50, 60, 50, 60s దాటిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం చూస్తే కూడా, అంటే డెత్ రేట్స్ లో చూస్తే కూడా 60 above ఉన్న వాళ్ళే ఎక్కువ దీనికి ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఎందువల్ల అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు తగ్గుతుందన్నమాట. సో అందుకే ఓల్డర్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మరి ఇంకా మన రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషించేది మన శరీరంలో థైలస్ గ్రంథి. ఇది ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఈ థైలస్ గ్రంథి కూడా ఏజ్ పెరుగుతూ ఉంటే దీని పనితీరు కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ అంటే మనం చూసాం కదా, కౌమార దశ నుంచి టీనేజ్, అడాలసెంట్ ఏజ్ నుంచి రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మరి అలా తగ్గుతుంది అనగానే మనం భయపడాల్సిన పని లేదు. సో ఎంత తగ్గడంలో ఒకటేంటి, ఏజ్ పెరగడం ఒక ఫ్యాక్టర్. అండ్ ఆఫ్టర్ దట్ మన లైఫ్ స్టైల్, స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఒబెసిటీ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో మరి మనం భయపడాల్సిన పని లేదు. అంటే ఎలా, మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మన రోగ నిరోధక వ్యవస్థని పెంపొందించుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సో అలా అనగానే ఏదో ఓవర్ నైట్లో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయినట్టు కాకుండా, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా, ఒక లాంగ్ టర్మ్ గోల్ లాగా మనం దానికోసం కష్టపడినట్లయితే, అంటే మనం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, అంటే మన సుదీర్ఘమైన లైఫ్ జర్నీలో కాన్షియస్నెస్గా, అంటే మనం నా రోగ నిరోధక వ్యవస్థని పెంపొందించుకుంటే ఎలాంటి క్రిముల నుంచి అయినా, కరోనా కావచ్చు, అంతకు పెద్ద క్రిములు వచ్చినా కూడా నేను భయపడాల్సిన పని లేదు, నేను నా ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకుంటాను అన్న ఒక దృఢ సంకల్పం ప్రతి ఒక్కరు. సో ఇన్ఫ్యాక్ట్ అసలు మనం ఈ మధ్య దీని గురించి, అంటే మన రోగ నిరోధక వ్యవస్థని గురించి కాన్షియస్నెస్ దాదాపు చాలా మందిలో పోయింది. అంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది, జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు,
టైం సెన్స్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నింటి వల్ల చాలా నష్టపోతున్నాము. సో ఒక్కసారి మనకి మేల్కొలుపులాగా ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ నుంచి అయినా మనం మేల్కొని అవేకన్ అయ్యి మనం మన ఇమ్యూనిటీ పవర్ని స్ట్రెంగ్థన్ చేసుకునే దిశగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ఎలా చేసుకోగలుగుతాం, కొన్ని ఏ విధంగా ఏం మార్పులు చేసుకుంటే మనం మన జీవితంలో ఏం మార్పులు చేసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఒకటి, ఫస్ట్ దీనికి నేను ఒక టైటిల్ ఇచ్చాను, రెయిన్బో ఆఫ్ కలర్స్. మీకు తెలుసు రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి, అలాగా 7 ట్రిక్స్ నేను చెప్తాను. సో ఎలా అయితే ఒక రెయిన్బో కలర్ఫుల్గా ఉంటుందో అలా మన లైఫ్ కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మలుచుకోవడానికి అది మనందరి దగ్గర ఉన్న అస్త్రం. సో కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో నెగ్లెక్ట్ చేయకుండా మనం ఈ నేను చెప్పే 7 అంశాలను కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్. ఫస్ట్ వన్ ఫుడ్, మన అందరికీ తెలిసింది ఏం తింటున్నాము అనే దానిపైన కాన్షియస్నెస్ కనుక ఉన్నట్లయితే, ఏదో కడుపు నిండడానికి తింటున్నాము లాగా కాకుండా మనం తినే ఫుడ్లో ఏమేమి ఉంటున్నాయి, అవి మన రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనకి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఫుడ్, మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఫుడ్ని మనం తీసుకున్నట్లయితే మన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, ప్రోబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, పులియబెట్టినవి, వీటి వల్ల మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం, కరివేపాకు, బొప్పాయి, పాలకూర, సిట్రస్ ఫ్రూట్స్, అల్లం, వెల్లుల్లి, మిరియాలు లాంటి కార్బినేటివ్స్ని మనం పసుపు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. ఆల్రెడీ మేము యూజ్ చేస్తుంటాం కానీ కాస్త ఇంకాస్త వాటి అంటే ఎక్కువ చేసుకోవడం అనేది మనం చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చేసినట్లయితే ఇప్పటి నుంచి ఇవన్నీ మన కిచెన్లో ఎక్కువ మనం వాడే ఐటమ్సే, ఇంకాస్త మనం ఇంప్రూవ్ చేసినట్లయితే ఎక్కువ వాడకాన్ని డెవలప్ చేసుకుంటే మన రెసిస్టెన్స్ పవర్ బలోపేతం అవుతుంది. కరివేపాకు, వెల్లుల్లి, మన కిచెన్ చాలా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మనం మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవచ్చు. పాలకూర, సిట్రస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేసుకుందాం. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటుంటాం కదా, ఆ బ్యాలెన్స్డ్ డైట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సమపాలల్లో మనం తీసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మంచి మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేసే ఫుడ్ ఐటమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొకసారి మీరు గూగుల్ చేయండి, తెలుసుకోండి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అనేది. ఆఫ్టర్ దట్ వ్యాయామం, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది దాదాపుగా మర్చిపోయాం. ఇస్ ఇట్ నాట్? మీరు ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. సో లేట్ నైట్స్ పడుకోవడం, లేట్గా లేవడం, ఎర్లీగా లేవకపోవడం, హరిబరీగా రెడీ అయిపోయి హరిబరీగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, సో ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చాలా మిస్ అవుతున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీలో వాకింగ్ మీరు చాలా ఈజీగా చీపెస్ట్ ఎక్సర్సైజ్, మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాకింగ్ చేసేలాగా మీరు ఎంకరేజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. లాస్ట్ పడుకునేంత ఒక గోల్ పెట్టుకొని, మీ మొబైల్లో కానీ వాచ్లో కానీ మనకి ఇప్పుడు ఎంతో ఉంది టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి అంటే, పీడోమీటర్ కానీ స్టెప్ కౌంటర్ కానీ పెట్టుకొని 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకొని అవి ఎంత ఫినిష్ చేశామో చెక్ చేసుకుంటూ ఉండడం, స్విమ్మింగ్, జాగింగ్, వాకింగ్ ఇలా ఏదన్నా ఒకటి పెట్టుకోండి, ఆడడం, కోర్ట్ వేసుకొని కొంచెం ప్లేస్ ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకుని షటిల్ ఆడడం, టెన్నిస్ ఆడడం, ఇలా ఎన్ని రకరకాల ఫిజికల్ యాక్టివిటీని 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ కోసం కేటాయించుకోండి. ఆఫ్టర్ దట్ బాడీ అండ్ మైండ్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగేది అద్భుతమైన ప్రక్రియ సెకండ్ వన్ నేను చెప్పేది. థర్డ్ వన్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ,
యోగా ఆసనము ఆసనాలు అండ్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం ఒక సర్వే ప్రకారం మనం తీసుకోవాల్సినంత మన లంగ్స్ కెపాసిటీ ఉన్నంతగా మనం శ్వాస తీసుకోవట్లేదు. సో ఫోర్స్ఫుల్లీ తీసుకునే శ్వాస అంటే ఇంటెన్షనల్ గా తీసుకునే శ్వాస ఎక్కడ జరుగుతుంది అంటే ప్రాణాయామ. ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోగలుగుతాం ప్రాణాయామలో. సో డూ ప్రాక్టీస్ యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ సూర్య నమస్కారాలు. సో యోగా మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా బాడీ అండ్ సోల్ రెండింటి పైన ప్రభావితం అవుతుంది. సో మూడు మాట్లాడుకున్నాం మనం. ఫస్ట్ వన్ ఫుడ్ వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ అండ్ బాడీ అండ్ మైండ్ యోగా అండ్ ఫోర్త్ వచ్చేసి మన వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవడం. ఇన్ఫ్యాక్ట్ మనం ముందు మాట్లాడుకున్న త్రీ స్టెప్స్ ద్వారా మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఆమ్ ఐ గివింగ్ ఇంపార్టెన్స్ టు మై ఫిజికల్ యాక్టివిటీ, ఆమ్ ఐ గివింగ్ ఇంపార్టెన్స్ టు యోగా, ఇలా మనం ఎప్పటికప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ అంటే వెయిట్ కంట్రోల్లో ఉన్నప్పుడు డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్ వెయిట్ అనేది ప్రోన్ టు డిసీజెస్. సో అలా కాకుండా వెయిట్ కంట్రోల్లో ఉంటే ఈ డయాబెటీస్ లాంటి చాలా డిసీజెస్ మనకి రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం కదా. సో వెయిట్ కంట్రోల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఐట్. మనం ఏం ఫుడ్ మాట్లాడుకున్నాం, ఫిజికల్ యాక్టివిటీ, యోగా అండ్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం. ఆఫ్టర్ దట్ మెడిటేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో కామ్ మైండ్ అంటే ఈజ్ పాసిబుల్ విత్ ఓన్లీ ద మెడిటేషన్. సో మనం మైండ్ఫుల్నెస్ అంటాం కదా, సో మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వైటమిన్స్. సరే మనం ఫుడ్ తీసుకుంటున్నాం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనాతో పోరాడాలి అనే సిచ్యువేషన్లో అంటే మనకి ఫుడ్ ద్వారా రానప్పుడు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేకపోయినప్పుడు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోగలగడం వైటమిన్స్ ఏమిటి అంటే న్యూట్రోఫిల్స్. మన ఫస్ట్ లో చెప్పాను మన శరీరం మీద ఫారిన్ బాడీ అటాక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే న్యూట్రోఫిల్స్ తెల్ల రక్త కణాల నుంచి సంకేతాలు అందుతాయి అన్నమాట. అందగానే ఏం జరుగుతుంది, సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఆ సైటోకైన్స్ ఆ ఫారిన్ బాడీ పైన అటాక్ చేస్తాయి. సో ఒక యుద్ధం అనేది జరుగుతుంది. సో ఆ సంకేతాలు సరిగా న్యూట్రోఫిల్స్ సైటోకైనిన్స్ కి సంకేతాలు సరిగా అందాలి అంటే వైటమిన్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ సంకేతాలు సరిగా అందినప్పుడు బాడీ ఫైటింగ్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ముఖ్య పాత్ర పోషించే వైటమిన్స్ వైటమిన్ సి, వైటమిన్ బి, వైటమిన్ డి అండ్ వైటమిన్ ఇ. సో ఈ ఫుడ్ ఈ సప్లిమెంట్స్ ఫుడ్ రూపంలో మనకు అందట్లేదు అనుకున్నప్పుడు మనం సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మినరల్స్. సో మినరల్స్ ఈ జింక్ అండ్ మెగ్నీషియం ఇవి ఈ సూక్ష్మ పోషకాలు అంటాం కదా. ఈ మినరల్స్ అనేది చాలా చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో జింక్ ది ప్రత్యేకమైన స్థానం అనమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనని కాపాడగలుగుతుంది. సో ఇది కూడా మనం డాక్టర్ సలహాతో జింక్ ని మనం రోజు బిల్లల రూపంలో టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది దాదాపుగా మనం ఫుడ్ లోనే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చేలాగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో సప్లిమెంట్స్ రూపంలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇవన్నింటికన్నా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం మానసిక ఆరోగ్యం. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామా, శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో పానిక్ అయిపోవడం, డిప్రెషన్, కుంగుబాటుకు లోనవడం వల్ల వీటి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, మన ఇమ్యూనిటీ పైన ఖచ్చితంగా రోగ నిరోధక వ్యవస్థ పైన పనితీరు పైన పనిచేస్తుంది అనమాట. సో అలా కాకుండా పాజిటివ్ గా ఉండడం, పాజిటివ్ ఆలోచనలు చేయడం, క్రియేటివ్ గా ఆలోచించడం, ఇన్నోవేటివ్ థాట్స్, ఇవన్నీ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి. సో ఎందుకు నేను కుంగిపోతున్నాను,
ఈ సిచ్యువేషన్ లో నేను ఎందుకు డల్ అయిపోతున్నాను, ఇలా ఈ అంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఆ మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, ఫ్యామిలీ రిలేషన్స్ ని డెవలప్ చేసుకోవడం, సోషల్ మూమెంట్ ఉండడం. అఫ్ కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, అలానే మనం ఇంటికే పరిమితం అయిపోయినాము అని కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన రిలేషన్షిప్స్ ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి, మొబైల్ అందుబాటులో ఉంది మనకి. ఇంకా ఏ రకంగా నా రిలేషన్షిప్స్ ని నేను డెవలప్ చేసుకోగలుగుతాను, మానసికంగా నేను స్ట్రెంగ్ కాగలుగుతాను అని ఆలోచించుకున్నట్లయితే వి విల్ గెట్ సో మెనీ ఐడియాస్. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం మన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి. సో మనం ఏమేమి మాట్లాడుకున్నాము, ఫుడ్, వ్యాయామం, యోగా, మెడిటేషన్, వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవడం, సప్లిమెంట్స్ రూపంలో విటమిన్స్ మినరల్స్ తీసుకోవడం, మానసికమైన మెడిటేషన్ చేస్తూ మానసికంగా మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం, వీటి వల్ల ఏం జరుగుతుంది, మన శరీరాన్ని ఫారిన్ బాడీస్ నుంచి కాపాడగలిగే రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ని స్ట్రెంగ్థన్ చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి, ఒక ప్లాన్ చేసుకోండి, నేను ఎక్కడున్నాను, ఇంకా నేను ఎంత డెవలప్ చేసుకోవాలి, ఏం చేస్తే నా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది అనేది ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాక్టర్ కవితాజే యూట్యూబ్ ఛానల్.